ఏ హాయ్ గైస్, దిస్ ఇస్ కిషోర్. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ బ్రహ్మ బ్రదర్ నేనైతే కలవడం జరిగింది. తన రిజల్ట్స్ ఇప్పటికీ 100 డేస్ కంప్లీట్ అయిపోయిందనమాట. నేనైతే ప్రజెంట్ బ్రహ్మ బ్రదర్ని చూశాను. రిజల్ట్స్ అయితే అసలు మనం అనుకోము అనమాట, ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ అని చెప్పి అనుకోము. ఇంకా చాలా తక్కువ టైం అయింది, ఇంకా ముందు ముందుకి మంచి రిజల్ట్స్ అయితే డెఫినెట్గా వస్తుంది. కానీ బ్రదర్ రెగ్యులర్గా మెడిసిన్స్ అయితే వాడుతున్నాడు. ప్రతి ఒక్కరికి చెప్పేది అదే, మనం ఏదో ట్రాన్స్ప్లాంట్ చేయించుకొని ఇంట్లో కూర్చోవడం అని కాదు, రెగ్యులర్గా మెడిసిన్ వాడండి. మెడిసిన్ గురించి, సైడ్ ఎఫెక్ట్స్ గురించి, మిగతా వాడి గురించి అలా చెప్తాను. మేమైతే రెగ్యులర్గా వాడుతున్నాము, మేమే మీకు చూడొచ్చు. మాకు ఎటువంటి ప్రాబ్లం అయితే అనిపించట్లేదు. మీరు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మి ఇంత సైడ్ ఎఫెక్ట్స్, అంత సైడ్ ఎఫెక్ట్స్, ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి అనుకోవద్దండి. సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏమవుతుంది, జస్ట్ వస్తాయి, వెళ్ళిపోతాయి. ఒకవేళ మీకు అంత ఇబ్బంది అనిపిస్తే మధ్యలో స్టాప్ చేసినా కూడా కొన్ని రోజులు మీకు వచ్చిన ఏదైతే సైడ్ ఎఫెక్ట్స్ ఉందో అది మొత్తం వెళ్ళిపోతుంది. డ్రగ్ కంటెంట్ ఏ మెడిసిన్ అయినా సైడ్ ఎఫెక్ట్స్ అంటే కామను. అది కొన్ని, నువ్వు ఈవెన్ పెయిన్ కిల్లర్ వేసుకున్నా సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉంటాయి, బట్ అవి మీకు తెలియదు. ఇది కూడా సేమ్ అలానే అనమాట. సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమి ఉండవు. ఏదో 1000 మందిలో ఒక్కరికి ఉంటుంది. ఆ ఒక్కరం మనమైతే చాలా దురదృష్టవంతులం. ఎందుకంటే ఒక ఫినాస్టిన్ ట్యాబ్లెట్లోనే చాలా ఉంటాయన్నమాట. మనం ఎంత గ్రోత్ తెచ్చుకున్నప్పటికీ ఆ హెయిర్ నిలబడాలంటే ఫినాస్టిన్ ట్యాబ్లెట్ కావాలి. దాని గురించి కూడా ముందు ముందుకి వీడియో అయితే తీస్తాను. ప్రజెంట్ నాది కూడా చూడొచ్చు, 3000 గ్రాఫ్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్రహ్మ బ్రదర్ రివ్యూ కూడా చూద్దాం. నాది ఇంకా షెడ్డింగ్లోనే ఉంది, ఏం పెద్ద ఇదేం లేదు, మొత్తం షెడ్డింగ్లోనే ఉంది. ఈ ఎడ్జస్టింగ్ హెయిరే కూడా చాలా థిన్గా అయిపోయింది నాది. ఇప్పుడు ప్రజెంట్ అయితే థిక్ అవుతుందనే ఫీలింగ్ అయితే ఉంది, థిక్ అయితే కాలే మళ్ళీ చెప్తున్నా. చూద్దాం, బ్రహ్మ బ్రదర్ది మెడిసిన్ మంచిగా యూజ్ చేసిండు, 100 డేస్ కంప్లీట్ అయిపోయింది, మంచిగా సర్జరీ అయింది. సర్జరీ వరకు మీరైతే వీడియోస్ చూసిండ్రు కదా. ఇప్పుడు చూద్దాం 100 డేస్ ఎలా ఉందని చెప్పి. నేనైతే నోటీస్ చేసింది ఏంటంటే, అసలు ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ లాగా అయితే కనపడలేదు. ఎండలో వెళ్ళినా కూడా అట్లే కనపడుతుంది. ఇక మెడిసిన్ రెగ్యులర్గా వాడుతున్నాడు కాబట్టి ముందు ముందుకి ఇంకా మంచి గ్రోత్ అయితే వస్తుంది. ఇప్పుడు చూద్దాం బ్రహ్మ బ్రదర్ది ఎట్లుందా. చూడండి, అది అన్నోటిసబుల్ రిజల్ట్. సో బ్రదర్ కూడా చెప్పినట్లుగానే నాకు నీడిల్ మార్క్స్ అట్లాంటి ఇప్పుడు ఏమైనా ఉన్నాయా? నీడిల్ మార్క్స్ అయితే నాకు ఎక్కడ కూడా కనపడలేదు, నేను అబ్జర్వ్ చేసిన. ఎందుకంటే ఎవరు కూడా లాస్ కాకూడదని నేను ఆలోచిస్తాను. ఇంతకుముందు సర్జరీలో నాది గలీజ్ ఉందని చెప్పి మీకు డీటెయిల్ అయితే చెప్పాను. మీరు అన్నా కూడా మంచిగుంది అన్నా కూడా నేను చూసుకొని అబ్జర్వ్ చేసి మళ్ళీ చెప్పాను. బ్రహ్మ బ్రదర్ ఇప్పుడు చూస్తున్నాం కదా, అసలు నాకైతే నీడిల్ మార్క్స్ ఎక్కడ కనపడలేదు. హెయిర్ లైన్ కూడా చాలా మంచిగా వచ్చింది. హెయిర్ లైన్ కూడా చూడొచ్చు, అసలు కనుక్కోలేమన్నమాట. ఇది నార్మల్ హెయిర్లా ఉందన్నమాట. హెయిర్ లైన్ కూడా మంచిగా అయితే అనిపించింది నాకు. ముందు ముందుకి ఇంకా చూద్దాం. ఇప్పుడు ఏం పెద్ద రిజల్ట్స్ అయితే రాలేదు. అంటే రిజల్ట్స్ అంటే న్యాచురల్ ఫీలింగ్ అయితే ఉంది ప్రజెంట్. ఎవరు కూడా కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఎవరు కూడా కనుక్కోరన్నమాట బాల్నెస్ ఉందని చెప్పి. టోటల్గా హెడ్ అయితే కవర్ అయిపోయింది. వీడియోస్కి రియాలిటీకి చాలా వేరియేషన్ ఉంటుంది, అది ఆలోచించుకోండి ఫస్ట్. నేను రియల్గా చూసినాను, ఇప్పుడైతే మంచిగా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మనం పీఆర్పీకి వచ్చినాం కాబట్టి ఇద్దరం కలవడం జరిగింది. రిజల్ట్స్ అయితే నాకైతే బ్రహ్మ బ్రదర్ అయితే సాటిస్ఫైడ్ అనమాట, మంచిగా వచ్చింది బ్రదర్ అనేసరికి తను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. చూద్దాం ఇంకా ముందు ముందుకి ఇంకా బెటర్ ఫీలింగ్, బెటర్ రిజల్ట్స్ అయితే వస్తుంది. నెక్స్ట్ టైం వచ్చేసరికి ఇద్దరిది మ్యాక్సిమం సేమ్ రిజల్ట్. హెయిర్ అనేది మా తల నిండుగా హెయిర్ అనేది ఉంటుంది. బాల్నెస్ నోటీస్ చేయరు, బాల్నెస్ ఉంది అని చెప్పి ఎవరైతే అనుకోరు. ఇప్పుడు నేను చెప్తున్నా, బ్రహ్మ బ్రదర్ అయితే రెగ్యులర్గా మెడిసిన్స్ వాడుతున్నారు కాబట్టి తన రిజల్ట్స్ అక్కడ ఉంది. ఎడ్జస్టింగ్ హెయిర్ కూడా మ్యాక్సిమం సేఫ్గానే ఉంది. ఎడ్జస్టింగ్ హెయిర్ కూడా మంచిగా కాపాడుకుంటున్నాడు, రెగ్యులర్గా మెడిసిన్స్ వాడుతున్నాడు. ఇంకోటి సైడ్ ఎఫెక్ట్స్ అంటున్నారు, 90 డేస్ అయింది అంటే టాబ్లెట్స్ నేను స్టార్ట్ చేసి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, ఫుల్ హ్యాపీ ఉన్నాను. ప్రతిదీ మేము ఫుల్ హ్యాపీ అంటే ఎంత హ్యాపీ అంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మా ఎఫెక్ట్ మేము పెట్టిన ఖర్చుకి 100% న్యాయం జరిగింది. బయటకు వెళ్ళినా కూడా ఎవరు గుర్తుపట్టరు, ఎండలో వెళ్ళినా సరే ఎవరు గుర్తుపట్టరు. నేను చెప్తే కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ హెయిర్ అని మటుకు అప్పుడు చూసి అవునా అని వాళ్ళు ఆశ్చర్యపోతారు. కానీ అప్పుడు వరకు అన్నోటిసబుల్ రిజల్ట్. సో బ్రదర్ కూడా చూశాడు ఎట్లా ఉంది బ్రో, ఏమైనా న్యాచురల్గా లేకుండా బబుల్స్ వచ్చి అట్లా ఏమైనా ఉందా? అలాంటిది ఏం లేదు. నేను ఫస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించాను కాబట్టి నాకు మొత్తం బబుల్స్ వచ్చేసి ఈ టైం కల్లా గలీజ్గా అయితే కనిపించింది. కానీ బ్రదర్ని చూస్తే ఎక్కడ కూడా బబుల్ లేదు, న్యాచురల్ హెయిర్ లైన్ కూడా మంచిగా న్యాచురల్గా అయితే అనిపించింది నాకు. మీకు వీడియోలో మంచిగా కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ రియల్గా చూసినాం కాబట్టి నేను చెప్తున్నా బెటర్గా అయితే అనిపించింది. చూద్దాం ఇంకా ముందు ముందుకి. నాకు తెలిసి 100% బ్రదర్ది అయితే సక్సెస్ అవుతుంది పక్కగా. నాది కూడా అవుతుందని నేను అనుకుంటున్నా, ఎందుకంటే ఇంకా ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇంకా సో 1 మంత్ దాటి అంత కంప్లీట్ అయిపోయింది బ్రో, దగ్గర 2 మంత్స్ వస్తుంది. 2 మంత్స్ అయిపోయింది. సో పీఆర్పీకి వచ్చాం, 2 మంత్స్ కాలేదు. ఈరోజు మొత్తానికి ఒక 3 డేస్ కంప్లీట్ అయితే 2 మంత్స్ అయితే అవుతుంది. 2 మంత్స్ కంప్లీట్ అవ్వొస్తుంది కాబట్టి పీఆర్పీ కోసం వచ్చామండి మేము. పీఆర్పీని చేయించుకున్నాక అది కూడా ఎట్లా ఉంది, పెయిన్ ఉందా, ఏమైనా మోసాలు ఏమైనా చేస్తారు అందులో కూడా. సో ప్రతిదీ అది కూడా అప్డేట్ చేస్తూ ఉంటాం అండి. థ్యాంక్ యూ. కాస్ట్ ప్రతి ఒక్కటి మీకు కంప్లీట్గా నాలెడ్జ్ అనేది మీకు షేర్ చేస్తాం.
మీరు ఇట్లానే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇట్లా సపోర్ట్ చేస్తే మాకు మరిన్ని వీడియోస్ అయితే కంపల్సరీ మీకు చెప్తాం, ఎందుకంటే అవేర్నెస్ వస్తుంది 10 మందిలో, దానికోసమే మేమైతే పోరాడుతున్నాం. కానీ బ్లాగ్ లాగా చేద్దాం అనుకున్నాం కానీ అంత బిస్కెట్ అయిపోయింది ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ కెమెరాలో లేదంట, చాలా ప్లేసెస్ లో స్టేషన్ లో కూడా ఎక్కడ మమ్మల్ని తీనివ్వలేదు. సో మేము బయట మేము కానీ వివరంగానే మేము చెప్తాం, హోటల్ డీటెయిల్స్ కూడా ఇచ్చేస్తాం, ప్రతి ఒక్కటి మీరు రావచ్చు. సో మీరు నచ్చితేనే ఎక్కడికైనా సరే ప్రొసీడ్ అవ్వండి, సో ఎంక్వైరీ చేసుకోండి, వెళ్ళండి. మెయిన్ ఇంపార్టెంట్ మేము చెప్పినామని కాదు, మీరు 10 మంది రిజల్ట్ చూడండి. మ్యాక్సిమం మనకి యూట్యూబ్ ఛానల్స్ మస్తున్నాయి, ఈ హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రో యూట్యూబ్ ఛానల్ కానీ ఏవైనా కానీ యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, మీరు చూడండి. అయినా కూడా యూట్యూబ్ ఛానల్లో చూసినా కూడా వీడియోని చూసి మనం ఏం నమ్మలేము. ఇప్పుడు బ్రదర్ నాది డైరెక్ట్గా చూశాడు, ఏమన్నా నోటీస్ చేయాలి. ఇంకా తక్కువ టైమే, ఇంకా తక్కువ టైమే, ఇంకా ముందు ముందుకి ఇంకా మంచి రిజల్ట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్రదర్ దాంట్లో. ఇప్పుడు ప్రజెంట్ చాలా తక్కువ టైం, 100 డేస్లో అంత వర్క్ అంటే ఆయన కష్టం కూడా ఉంది, మెడిసిన్స్ కానీ ఫుడ్ కానీ మంచిగా అయితే పాటిస్తున్నాడు కాబట్టి మంచి వరకు రిజల్ట్స్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇట్లానే మీ సపోర్ట్ ఇవ్వండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. వెళ్ళే ముందు ఒక మాట, సేవ్ ట్రీ, సేవ్ బాయ్ ఎవరు, బాయ్.